నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇక్కడ అమెరికాలో ట్రంప్ గారు వచ్చారండి. వచ్చిన తర్వాత గోల్డ్ రేట్లో తేడాలు వచ్చేసినాయి. ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది. ఏంటంటారు, ఎక్కడైనా మోసపడడానికి కూడా అవకాశం ఉందంటారా గోల్డ్ రేట్ విషయంలో? ప్రతి విషయంలో కూడా జాగ్రత్త ఉండాలండి. గోల్డ్ అని, స్టాక్ మార్కెట్ అని, మ్యూచువల్ ఫండ్స్ అని, అన్నీ మంచిగా ఉంటాయి. ఎప్పుడు ఏది అవుతుందో తెలియదు, గాలి ఎటుపక్క వెళ్తుందో తెలియదు. నేను అనేది గోల్డ్ అనే ట్రంప్ అనేది ఒక డిఫరెంట్ ఆల్టుగెదర్ డిఫరెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే ట్రంప్ ఒక రికార్డు ఇరగొట్టారు, మీకు తెలుసో లేదో, మీకు ఐడియా ఉంది చెప్తాను. అంతకుముందు జార్జ్ బుష్, బరాక్ ఒబామా, వీళ్ళందరూ, రొనాల్డ్ రేగన్, అందరూ రెండుసార్లు కంటిన్యూగా ప్రెసిడెంట్ అయ్యారు. కానీ ఇన్ కేసు ఫస్ట్ టైం. రెండుసార్లు ఓడిపోయి మూడోసారి గెలిచారు, అది రికార్డే. అసలు కమలా హారిస్ వస్తుంది అనుకున్నారు డెమోక్రటిక్, కానీ వాట్ ఎవర్ రీజన్ లాస్ట్ మినిట్లో టర్న్. ఫస్ట్ అంతా కమలా హారిస్ ఉండేది, తర్వాత అదే ట్రంప్ వస్తే ఏంటంటే ఇండియా కొద్ది ఇక్కట్లే ఉంటాయి కొంతవరకు. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడు కూడా అమెరికాకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. ఇందాక వీడియోలో చెప్పినట్టు మన ఇండియా వాళ్ళు అమెరికా వాళ్ళ కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. అక్కడ ఫుల్ టైమ్ పార్ట్ టైములు చేసి రెస్టారెంట్లు, పెట్రోల్ బంక్ అవి కూడా చేస్తున్నారు. పెద్ద పెద్ద హై లెవెల్ డాక్టర్స్, ఇంజనీర్స్, స్పేస్ అంటే వాటిలో కూడా ఉన్నారు. సో అందుకని అమెరికా ఈజ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్, ఎస్పెషల్లీ ట్రంప్ రిపబ్లికన్ కాబట్టి డైజెస్ట్ చేసుకోలేదు. ఆయన వస్తే భయం ఏంటంటే ఇండియా వల్ల వెనక, ఇండియా వల్లనే కాదు మిగతా వాళ్ళందరినీ కూడా వెనక పంపించేస్తాడు. వాళ్ళ దేశానికి ఫస్ట్ ప్రియారిటీ. మనం వెళ్ళడం వల్ల వాళ్ళకి జాబ్స్ తగ్గిపోతున్నాయి కదా, లోకల్ అండ్ నాన్ లోకల్. మన ఇక్కడ కూడా ఉంది, ఏపీలో కూడా తెల్ల అన్నింటి, ఇండియాలో కూడా ఉంది. నేను వచ్చిన వల్ల ఏంటంటే ఆ యాక్సిడెంట్ జరుగుతుంది. అయితే ఇల్లీగల్గా ఉన్న వాళ్ళు మాత్రం పంపిస్తారు. లక్కీలో మన సంఖ్య అక్కడ ఎక్కువ లేదు, మన ఇండియన్ సంఖ్య కూడా తక్కువ ఉంది. మిగతా అదర్ కంట్రీస్ ఉన్నాయి కదా, డెవలపింగ్ కంట్రీస్, వాళ్ళు ఇల్లీగల్గా వచ్చారు. అదొకటి. ట్రంప్ వచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ యుఎస్లో రెసెషన్ వచ్చేస్తే దాన్ని మంచిగా హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు బైబి చూడని ఎందుకు పడిపోయాడంటే కరెక్ట్గా మేనేజ్ చేయలేదు ఎకనామిక్ కండిషన్స్ అని ఒక టాక్ ఉంది. సో ట్రంప్ గారు వచ్చిన తర్వాత డెఫినెట్గా జనవరి నుండి టేక్ ఓవర్ చేస్తాడు. అనేక అనూహమైన మార్పులు కనిపిస్తాయి, మీకు డౌట్ అక్కర్లేదు. సో గోల్డ్ రేట్ ఎందుకు తగ్గుతుంది అనే క్వశ్చన్కి వస్తే, గోల్డ్ రేట్ అనేది రిజర్వ్స్ ఉంటాయి. ప్రతి కంట్రీకి కూడా రిజర్వ్స్ ఉంటాయి. ఓకే, నిల్వలు. నిల్వలు అంటే ఎమర్జెన్సీ. ఇప్పుడు మనం 10 మంది ఇంటికి వస్తే అప్పుడు బియ్యం తెచ్చుకోలేం కదా వెళ్ళి. సో ఒక నెల, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు సరిపడి ఉంటాయి. అత్యవసరంలో ఇది రిలీజ్ చేస్తారు. సో ఇప్పుడు యుక్రెయిన్, తర్వాత ఇజ్రాయెల్ కొన్ని ఫైటింగ్లు అవుతున్నాయి కదా, ఫండ్స్ అన్నీ పోతాయి. ఎవరు ఉద్యోగాలు చేయరు, ఉండరు, డబ్బులు ఉండవు, ఖర్చు అయిపోతాయి, రోడ్డు మీద పడేస్తారు. అలాంటప్పుడు కంట్రీ విల్ రిలీజ్ 1,000 టన్స్, 2,000 టన్స్ రిలీజ్ అయినప్పుడు రేటు తగ్గుతుంది. ఎందుకంటే రేట్ ఎలా తగ్గుతుంది, పెరుగుతుంది అంటే వెన్ డిమాండ్ ఈజ్ మోర్ సప్లై ఈజ్ లెస్ రేట్ పెరుగుతుంది. అంటే కొనేవాళ్ళు ఎక్కువ, అమ్మడానికి తక్కువ, సప్లై మోర్ ఉంది, డిమాండ్ తక్కువ ఉంది, అప్పుడు రేటు తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు ఏమైంది, మొన్న రేట్ తగ్గిన పెరిగింది కదా, అప్పుడు స్కేర్సిటీ ఉండేది. తర్వాత కొన్ని కంట్రీలు రిలీజ్ చేసాయి, రిలీజ్ అయిన అవైలబిలిటీ వచ్చినట్టు తగ్గుతుంది. సో మీరు చూసుకుంటే 82,500 దాకా, 82,300 దాకా వెళ్ళింది 24 క్యారెట్ బంగారం. అట్లానే 22 క్యారెట్ బంగారం నాకు తెలిసి 76 ఆ డెవెల్ దాకా వెళ్ళింది, హై పీక్. కానీ గత 10 రోజులుగా చూస్తే తగ్గుతూ వస్తుంది. కానీ ఇది తాత్కాలికమే, తగ్గడం అనేది పర్మనెంట్ కాదు. గోల్డ్ అనేది ఇది 3 సైకిల్స్ ఉంటాయి. 1995 టు 2001, 2002లో కూడా గోల్డ్ బాగా తగ్గింది. కరోనా టైంలో తగ్గింది, ఇప్పుడు మళ్ళీ తగ్గింది, మధ్యలో అంతా పెరిగింది. అసలు 60,000 నుండి 82,000 టకటకమని మేబీ 6 నెలల్లో వెళ్ళిపోయిందేమో. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, బాగా 100 రూపాయలు పెరిగింది అనుకోండి, ఒక 5 రూపాయలు తగ్గింది అనుకోండి, ఏమవుతుంది? పెద్ద ఉండదు అది, అది ఒక కనుమెరిపే. సో ఇక్కడ ఏమవుతుందంటే, ప్రజలు ఎవరైనా, నా ప్రకారం గోల్డ్ ఎవ్రీ ఫ్యామిలీ మార్కెట్ ఇండియాలో, చిన్న ఫ్యామిలీ 1.5 కేజీ నుండి కేజీ గోల్డ్ ఇంట్లో పెట్టుకోవాలండి. ఓకే, ఎందుకు తెలుసా, మనిషికి వయసు అవుతున్న కొద్ది రోగాలు, డిసీజెస్, బాధలు, పెళ్ళిళ్ళు ఇవన్నీ వస్తుంటాయి. వచ్చినప్పుడు సడన్గా ఇప్పుడు కరోనా వచ్చింది, 20 లక్షలు ఎక్కడ వస్తాయి మనకి? సపోజ్ రియల్ ఎస్టేట్ ఉంది, కొద్ది టైం పడుతుంది, స్టాక్ మార్కెట్ తెలియదు, అప్పుడు లాస్ ఉంది. కానీ గోల్డ్ మార్కెట్ మాత్రం స్టేబుల్, అర్థమవుతుందా? సో అప్పుడు ఎమర్జెన్సీ పంచాయి. అందుకని 1/2 కేజీ గోల్డ్ను ఆల్ ఫైనాన్షియల్ ప్లానర్స్ చెప్తారు, మంచిది అది. కొనుక్కోగలమని లేదని మన స్తోమత బట్టి మనం కొద్ది పెట్టుకోవాలి. రెండోది, ఈ గోల్డ్ కొన్న తర్వాత డిపాజిట్ స్కీమ్స్ ఉంటాయి, గోల్డ్ డిపాజిట్ స్కీమ్స్. దాంట్లో మోసాలు ఉంటాయన్నా? అంటే మోసాలు అంటే మనం, నేను చెప్తాను, ప్రతి దాంట్లో ఉంటాయి. ప్రతి ఏ డిపార్ట్మెంట్ మోసం లేకుండా లేదండి, ఇది క్లియర్. నేను మొన్న థాయిలాండ్ వెళ్ళాను. థాయిలాండ్ వెళ్తే డ్రైవర్లు, కార్లు నడిపేవాళ్ళు కానీ ఓనర్స్ ఎంత ఒక్క హార్న్ కొట్టలేదు. నేను 5-6 డేస్ ఉన్నాను, ఒక్క హార్న్ వినిపించలేదు రోడ్డు మీద. మనోడు ఒక్క సెకండ్ అయితే దాడదాడని కొడేస్తాడు. అలా హార్న్ కొడితే జైల్లో పెడతారంట. అక్కడ డిసిప్లిన్, కార్కి కార్కి మధ్య 10 ఫీట్ దూరం మనం వాళ్ళకుంటాం, పక్కన వెళ్ళి తగిలించుకొని వెళ్ళిపోతాం. అంటే డిసిప్లిన్,
అది ఇండియాలో కొద్దిగా ఇంకా రావాల్సిన వెస్టర్న్ కల్చర్ రాలేదు. గోల్డ్ బాండ్స్ ఎలాగా అంటే నష్టం, గోల్డ్ డిపాజిట్ ఎలాగంటే మీకు ఏం చేస్తారంటే ఇప్పుడు డబ్బులు అందరూ కూడా మీరంటే కొనుక్కుంటారు, కొంత మధ్య తరగతి వాళ్ళు కొనుక్కోలేకపోవచ్చు కదా, ఒకసారి 2 లక్షలు 3 లక్షలు పెట్టుకోలేము, 20,000 30,000 జీతం వచ్చేటప్పుడు ఎలా చేస్తారు, వాళ్ళకి ఒక సదుపాయం కల్పించారు ఏంటంటే నెలకింత కట్టుకోమని, నెలకింత కట్టుకోండి 11, ఒక్కొక్క కంపెనీ జ్యువెలర్ 11 నెలలు అంటే, ఒక కంపెనీ 12 నెలలు అంటే కొద్ది వేరియేషన్ ఉంటుంది. అంటే ఒక స్కీమ్ ఏంటంటే నువ్వు 11 నెలలు కట్టు, 12 నెలలు నేనేసి నీకు ఆ వాల్యూ బంగారం ఇస్తాను అంటాడు. ఓకే. ఇంకొకటి ఏమంటే 12 నెలలు కట్టు, ఆ 12 నెలలు అయిపోయి బంగారం, అంటే మీరు డబ్బులు కడితే వాళ్ళు బంగారం ఇస్తారు. ఇది కొంత మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచిదే. అయితే ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా ఈ స్కీమ్లో వెళ్ళే వాళ్ళు ఈ పాయింట్ మైండ్లో పెట్టుకోవాలి ఏంటంటే, మీకు డిసడ్వాంటేజ్ ఏంటంటే గోల్డ్ కొంటే మీకు నచ్చినా నచ్చపోయినా వాడి దగ్గరే కొనాలి. ఇప్పుడు మీ దగ్గర డబ్బు ఉంది అనుకోండి ఎక్కడైనా కొనుక్కోవచ్చు. అవును. రెండోది మీరు చెప్పడం చూడండి, క్లాత్ స్టోర్స్లో బట్టలు అమ్మే వాళ్ళు బ్రదర్స్ చాలామంది ఉన్నారు కదా, 50% డిస్కౌంట్ అంటాడు. లోన్కి వెళ్ళకి ఏమైంది, 2 లక్షల రూపాయలు చేరుకు చూపించి 50% అంటాం. మనం మన వైఫుల్కి అంత 1 లక్ష 2 లక్షలు పెట్టుకుంటే కెపాసిటీ లేదు. అవునా? అంటే అక్కడ బౌన్స్ అక్కడ లాస్ట్ ఏమంటే మరి బయట 50 అని అవును, అప్ టు అని చిన్నది పెడతాడు, అప్ టు 50. అది ఇక్కడ కూడా ఏమైందంటే డిజైన్స్లో కొన్ని డిజైన్స్కే పెడతాడు, మిగతా డిజైన్కి వేస్టేజ్, తరుగు, మేకింగ్ చార్జెస్, అది కండిషన్స్ అప్లై అని పెడతాడు. మన టిఎన్సి టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై, అది చూసుకోరు. ఆ పేపర్ కానీ అమౌషన్ సైన్ చేస్తారు, వెనకాల ఉంటాయి దాని ఇన్వాయిస్ వెనకాల ఉంటాయి, అవి మనం చూసుకోం అవసరం చూడు. అదొక డిసడ్వాంటేజ్. సో మోడల్స్ ఎక్కువ ఉండవు. అట్లానే మీరు టైం పెనాల్టీ, సపోజ్ మీరు ఎక్కడైనా మధ్యలో ఉద్యోగం పోయి బిజినెస్ లాస్ అయ్యి ఒకవేళ మీరు కొనుక్కో అంటే కట్టలేపారు అనుకోండి, ఆ డబ్బులు ఇవ్వడం వెనక్కి కట్ చేసిస్తాడు పెనాల్టీ. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా అంతే, ఫ్లాట్ క్యాన్సిల్ చేసుకుంటే 5% 10% ఎంతో కొంత తీసేస్తాడు. అది తెలుసుకోవాలి ఎంత తీస్తాడని, వ్యాలిడిటీ ఎంతవరకు ఉంది, ఎన్ని రోజులు టైం ఇస్తాడు. సో అట్లానే హాల్ మార్క్, బీఏఎస్ హాల్ మార్క్ ఇవి ఉన్నాయి, ఇవి కొద్ది చీటింగ్ అయ్యే అవకాశం ఉన్నాయి, కరెక్ట్గా తీసుకోవద్దు. మెషిన్లు వచ్చాయి, మెషిన్లో మీ ఉంగరం మీ చైన్లో పెడితే కాంపోజిషన్ చెప్తారు, ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ ఎంత ఉంది, అట్లానే క్యారెట్స్ ఎంత ఉంది, ఇవన్నీ క్లియర్గా వస్తాయి. ఇప్పుడు మీరు చూసుకుంటే 20,000కే బంగారం, మీకు తెలుసా తులం ఎప్పుడైనా చూసారా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది? అది అది ఏం మోసం అనుకుంటాండి, అది మోసం ఏం కాదు, నెంబర్ ఆఫ్ ప్యూరిటీ తగ్గిస్తాడు గోల్డ్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి వస్తుంది. 20,000 బంగారం అంటే మధ్యతరగతులు కొనుక్కోవడం ఈజీ. ఇప్పుడు 1 లక్ష రూపాయల దాకా వెళ్ళిపోయిందండి, 1 లక్షకి ఇక్కడ 5 తులాలు వస్తుంది, 4 తులాలు అర్థమవుతుందా మీకు? సో 20,000 అంటే క్యారెట్స్, 9 క్యారెట్, అది 9 క్యారెట్, 14 క్యారెట్, 18 క్యారెట్, 20 క్యారెట్ తగ్గుతున్న కొద్ది రేటు తగ్గుతుంది, క్యారెట్ పెరుగుతున్న కొద్ది రేట్ పెరుగుతుంది. ఇప్పుడు 24 గోల్డ్ ఎట్లా ఉందంటే మీరు చూసుకుంటే దాదాపు 82.5 దాకా వెళ్ళింది, ఇప్పుడు ఒక 4,000 5,000 తగ్గింది, 5-6% ఎంత తగ్గింది. ఫ్యూచర్లో నాకు తెలిసి తగ్గడం, తగ్గితే మాత్రం 60,000 62,000 63,000 దాకా రావచ్చు, రావచ్చు ఛాన్స్ ఉంది. అక్కడ మార్కెట్ కండిషన్స్ యుఎస్ కండి, ఔన్స్ బంగారం రేటు తగ్గితే ఇక్కడ తగ్గిపోద్ది. ఔన్స్ బంగారం ఇప్పుడు 2,600 ఎంత ఉంది, 3,000 దాకా వెళ్ళింది. సో 3,000 దాటితే 1 లక్ష అయిపోద్ది. సో ఆ దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. యుఎస్ డాలర్స్, యుఎస్ ఎకానమీ పడిపోతే మన ఎకానమీ పడుతుంది, యుఎస్ ఎకానమీ పెరిగితే మన ఎకానమీ పెరుగుతుంది. ట్రంప్ వస్తే పెరుగుతుంది. గోల్డ్ బులియన్ మార్కెట్ అని సపరేట్, ఇది ఒక మాయాలోకం. షేర్ మార్కెట్ ఒక మాయాలోకం, డిజిటల్ మార్కెటింగ్ ఒక మాయాలోకం, తెలియదు ఏం చేస్తారు ఏం చేస్తారు. ఇవాళ బాగానే ఉంటాడు, రేపు హార్ట్అటాక్ వస్తాడు వాడికి, అట్లా తక్కువ రేట్లు పడిపోతాయి, తక్కువ రేట్లు పడిపోతాయి. గోల్డ్లో ఏంటంటే గోల్డ్ రియల్ ఎస్టేట్లు తగ్గే సూచన చాలా తక్కువ, చాలా తక్కువ, ఓకే 1-2%. అందుకే రిస్క్లెస్ అనేది రియల్ ఎస్టేట్. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేది షేర్ మార్కెట్, మీకు అవగాహన ఉంటే పర్వాలేదు, అవగాహన లేకపోతే మోసపోతుంది. ఎందుకంటే దాని ప్రతి క్షణం మారుతుంటుంది. గోల్డ్ ఏంటంటే ఎవ్రీడే ఒకసారి మారుతుంది, అప్పుడు ఫ్రైడే మారుతుంది, సాటర్డే రెండు, మళ్ళీ మండే మారుతుంది, 11 గంటలకు రేట్ వచ్చేస్తుంది, ఆ రేట్ మారుతూ ఉంటుంది. జనరల్గా చూసుకుంటే 50, 100, 200 తగ్గుతుంది గ్రామ్కి, కానీ ఒక్కొక్కసారి ఇప్పుడు 1,500 2,000 కూడా తగ్గిన దాఖలాలు ఉన్నాయి. ఏమైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. గోల్డ్ కావాల్సిన వాళ్ళు కొనుక్కోవాలి, పెరిగిపోతుంది అని కొనుక్కో, పెరుగుతుంది మేబీ ఒక 1 లక్ష టచ్ అవ్వచ్చు అనుకుంటున్నాను నేను. పీక్లో వెళ్తే నెక్స్ట్ ఇయర్ 1 లక్ష దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కొనుక్కోవడం వల్ల మంచిది, డబ్బులు ఉంటే కొనుక్కో, అప్పులు చేసి కొనుక్కోమని చెప్పను. మీరు రికవర్మెంట్ ఉంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో పెళ్లి ఫంక్షన్ బర్త్డే అనేది జరుగుతుంటాయి, కొనుక్కొని పెట్టుకుంటే ఆల్వేస్ మంచిది. 20 కూడా ఇప్పుడు ఆల్రెడీ 100,000 పైన వెళ్ళిపోయింది, అవునండి, మళ్ళీ ఇప్పుడు 92-93 వచ్చింది, అది కూడా పెరిగే అవకాశం. ఇది పెరిగితే గోల్డ్ పెరితే అది కూడా పెరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే గోల్డ్ మంచిదే, బట్ ఆస్తి చూసి ఒక అడ్వైస్ తీసుకొని, ఒక కన్సల్టెంట్ ఒక అడ్వైజర్ తీసుకుంటే మీకున్న డబ్బులన్నీ కూడా ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఫైనాన్షియల్ ప్లానింగ్. అంటే జనరల్గా మీ దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నదంటే నేను చెప్పేది అంటే 30 రూపాయలు రియల్ ఎస్టేట్లో పెట్టండి, 20 రూపాయలు గోల్డ్లో పెట్టండి, 20 రూపాయలు స్టాక్ మార్కెట్లో పెట్టండి, 10 రూపాయలు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి, 10 రూపాయలు ఎన్ఎస్సీ పీపీ, అంటే
ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ వద్దు. ఒక దగ్గర పెడితే అయితే పెద్ద అవుతావు లేదా పోతావు. ఇక్కడ అలా ఒకటే డిస్ట్రిబ్యూట్ చేసి డిస్క్ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ప్రాఫిట్ కొద్ది దాంట్లో ఒక ఐదు ఉన్నాయనుకోండి, ఒకటి రెండు పోయినా మూడు ఉంటాయి. ఇదండి నంది రామేశ్వరరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం సార్. నమస్కారం అండి.